కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మాస్కు ధరించిన వారిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు మాస్కు ధరించిన వారిపై జరిమానాలు విధించాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశాయి. ఈ మేరకు ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐపీ విజయశంకర్ మరియు పోలీస్ సిబ్బందితో కలిసి స్థానిక మార్కెట్ సెంటర్ వద్ద వాహనాలను ఆపి మాస్క్ ధారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుతం కరోనా రెండో దశ కొనసాగుతుందని, ఈ వైరస్ వ్యాధిని ఎదుర్కొనేందుకు ప్రజలందరూ ప్రభుత్వంతో సహకరించాలన్నారు. మాస్క్ ధరించకుండా సంచరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో 500 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 1000 రూపాయలు జరిమానా విధిస్తామని అన్నారు. అందుచేత ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి ప్రాణాలు రక్షించుకోవాలని, తమ తమ పనులు చేసుకోవాలని, సమాజం పట్ల బాధ్యత కలిగి పౌరులందరూ బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కరోనా సెకండ్ వేవ్ ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలిసిందే. దాదాపు 2 వారాల వ్యవధిలోనే 10,000 నుండే కేసులు ఈరోజు 65,000 దాటిన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 100 లోపు, అంటే 60, 70, 50 ఉండే కేసులు ఈరోజు దాదాపు 1000 దగ్గరికి, 947, 948 ఆ దగ్గరికి వచ్చినాయి. దీనికి ముఖ్య కారణం వచ్చేసి మనుషుల నిర్లక్ష్యం, మెయిన్గా మాస్కులు పెట్టుకోకుండా తిరగడం, లేకపోతే వ్యాక్సిన్ వచ్చేసింది కదా ఏమవుతుందిలే వ్యాక్సిన్ వేసుకున్నాము అనే ఆ ఉద్దేశం వల్లే మొత్తంగా కేసులు పెరిగిపోతున్నాయి. ఇందువల్లనే ఒక దాదాపు 2-3 రోజులు బ్యాక్ వచ్చేసి గవర్నమెంట్ మళ్ళీ జీవో పాస్ చేయాల్సి వచ్చింది. ఎవడైతే మాస్కులు లేకుండా తిరిగితే రూరల్ ఏరియాలో అయితే 500 రూపాయలు, టౌన్ ఏరియాలో అయితే 1000 రూపాయలు ఫైన్ వేయమనేసి కొత్త జీవో వచ్చింది. ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, మీ మాస్క్ అనేది ఎవరికోసమో కాదు మన కోసం. ఏదో పోలీసు వాళ్ళు ఇక్కడ ఒక డ్రైవ్ పెట్టినారు అనేసి ఆ దూరం నుంచి మాస్క్ పెట్టుకురావడము, లేకపోతే మాస్క్ లేకుండా ఏమవుతుంది అనేసి తిరగడం ఇది కరెక్ట్ కాదు. ఇంకా అంటే రాబోయే రోజుల్లో కరోనా ఈ తీవ్రత పెరిగే దాన్ని బట్టేసి పోలీసులు కూడా కొంచెం తీవ్రంగా ఉండాల్సి వస్తుంది. అది తప్పదు కాబట్టి అంత దూరం తెచ్చుకోకుండా ఎవరికి వాళ్ళు మాస్క్ పెట్టుకొని తిరగడము అందరికీ మంచిది. కాబట్టి ఈరోజు డీజీపీ గారి ఆదేశాలతో మా ఎస్పీ అస్మి గారి ఆదేశాల మేరకు ఈరోజు మొత్తంగా జిల్లా అంతా మాస్కుల మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. మొత్తం పోలీస్ ఫోర్స్ అంతా ఈరోజు ఈ టైంలో రోడ్ల మీదే ఉంది. ఇది కేవలం జనాల కోసమే, ఆదివారం అని కూడా చూడకుండా మొత్తము పోలీస్ ఫోర్స్ ఇంత పనిచేస్తుంది. కాబట్టి మా కష్టాన్ని కూడా మీరు గుర్తుంచుకొని దయచేసి అందరూ మాస్క్ పెట్టుకోండి. కరోనాను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిర్మూలించడానికి మాకు సహకరించండి. థ్యాంక్ యూ.